आभं शुभं तेलियनी मूडेळ्ल चिन्नारी पै जुलाईगा तिरिगे ओ कामांधुडु अत्याचारानिकि पाल्पडिन संघटन विशाख जिल्ला मन्यंलोनि पेदबयलु मंडलं अरडकोट पंचायती परिधि चेरुवीधि ग्रामंलो चोटु चेसुकुंदि। पोलीसुलु कथनं प्रकारं चेरुवीधि ग्रामानिकि चेंदिन 17 ఏళ్ల కొర్ర రంజిత్ కుమార్ మంగళవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో గ్రామానికి చెందిన 3 ఏళ్ల చిన్నారిని ఊరి చివరికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు। సాయంత్రం తల్లిదండ్రులు ఇంటికి వచ్చేసరికి చిన్నారికి రక్తస్రావం అవుతుండడంతో తల్లిదండ్రులు బుధవారం పెదబయలు పిహెచ్సికి తరలించగా అత్యాచారం జరిగినట్లు వైద్యులు తెలిపారు। గ్రామంలో వాకప్ చేయగా రంజిత్ కుమార్ పాపను తీసుకెళ్లినట్లు తెలిసింది। దీంతో స్థానికులు రంజిత్ కుమార్ ను పట్టుకొని దేహశుద్ధి చేశారు। స్థానికులు మాట్లాడుతూ రంజిత్ కుమార్ తాగుతూ జులైగా ఊర్లో తిరుగుతుంటాడని స్థానికులు చెప్పారు। ఈ క్రమంలో అతడు పరారయ్యాడు। ఈ మేరకు చిన్నారి తల్లిదండ్రులు పెదబయలు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు। చిన్నారి తల్లి మాట్లాడుతూ నిందితుడిని కఠినంగా శిక్షించాలని నా కూతురికి జరిగిన సంఘటన ఇంకా ఎవరికీ జరగకూడదని ఇటువంటి సంఘటనలు చేయాలంటేనే మగవాళ్ళు భయపడాలని అన్నారు। ఈ ఘటనపై పెదబయలు ఎస్ఐ పి రాజారావు మాట్లాడుతూ నిందితుడు పరారీలో ఉన్నాడని త్వరలోనే పట్టుకొని నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలిస్తామని అన్నారు। ఏమైంది పాపాని ఒక దెబ్బ కొట్టి చూపిస్తే ఇదిగో ఇలాగా విందమ్మా అని అప్పుడు ఇలాగిలా నడుస్తుంది నడుస్తే ఏమైంది పాప అంటే ఒక పాప మీద చూస్తే బ్లడ్ వచ్చేస్తుంది ఏమైంది అంటే ఈడ తీసుకునలేడు ఇలా చేశాడమ్మా అని చెప్పింది అమ్మ పాప చెప్పింది చెప్తే కడగడ తీసుకునలేదంటే ఇలా తీసుకునలేడమ్మా పైకి తీసుకునేళ్ళి ఇలా పడగొట్టేసాడు పడగొట్టేసి ఇలా చేశాడు అరడకోట పంచాయతీ చెరువీడి గ్రామానికి చెందిన 3 సంవత్సరాల బాలికపై అత్యాచారానికి అదే గ్రామానికి చెందిన యువకుడు పాల్పడ్డాడని ఈ రోజు ఫిర్యాదు రావడం జరిగింది। ఫిర్యాదు ప్రకారం అరడకోట పంచాయతీ చెరువీధి గ్రామానికి చెందిన 3 సంవత్సరాల బాలికపై అదే గ్రామానికి చెందిన కొర్ర రంజిత్ కుమార్ అనే వ్యక్తి నిన్న సాయంత్రం అత్యాచారానికి పాల్పడ్డాడని రిపోర్ట్ వచ్చింది। దీని ప్రకారం ఏంటంటే నిన్న సాయంత్రం 4 గంటల సమయంలో ఈ రంజిత్ కుమార్ అనే అబ్బాయి ఆ 3 సంవత్సరాల పాపను సాయంత్రం 4 గంటల సమయంలో బయటికి తీసుకుని వెళ్ళి సుమారు 5 గంటల ప్రాంతంలో మళ్ళీ తిరిగి ఈ పాప వాళ్ళ ఇంటికి అప్పచెప్పడం జరిగింది। అయితే పాపకి రక్తస్రావం అవడం వల్ల వాళ్ళ తల్లిదండ్రులు ఈ అబ్బాయిని అడిగితే ఈ అబ్బాయి మధ్య మధ్యలో నాకేమీ తెలియదు అని సమాధానం చెప్పగా వాళ్ళు పాపకి ఏమైనా అవుతుందని భయంతో వెంటనే హాస్పిటల్ తీసుకుని వెళ్ళి ప్రథమ చికిత్స చేయించిన అనంతరం ఇంటికి తీసుకుని వెళ్ళారు। మరుసటి రోజు అనగా ఈరోజు ఇక్కడ ఒక సాంప్రదాయం ప్రకారం ఏజెన్సీ గ్రామంలో పెద్దల సమక్షంలో చిన్న సభలాంటి పెట్టి అబ్బాయిని విచారించగా పెద్దల సమక్షంలో అబ్బాయి నేను తప్పు చేశాను అమ్మాయి పైన అత్యాచారానికి పాల్పడ్డానని చెప్పడం జరిగింది। దీని మీద తర్వాత అత్యాచారానికి పాల్పడ్డాను అతను ఒప్పుకున్న తర్వాత గ్రామస్తులు మరి కొంచెం గడబాయించి అడగగా అతను అక్కడి నుంచి పారిపోయాడు। వీళ్ళు తర్వాత పెదబయలు పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది। నిందితుడిని పట్టుకుంటాము త్వరలోనే రిమాండ్కి తరలిస్తాం। కేసు అయితే నిర్భయ చట్టం కింద భారత శిక్షా స్మృతి కింద కేసు నమోదు చేయడం జరిగింది। నిందితుడిని త్వరలో పట్టుకొని రిమాండ్కి తరలిస్తాం।